వెల్కమ్ టు కలాతాడి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడి వేడి క్రిస్పీ చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా? మరి చికెన్, కార్న్ఫ్లోర్, సాల్ట్, బియ్యపిండి, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు. ఇప్పుడు మనం వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. తర్వాత సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత బియ్యం పిండి 2 1/2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 1/2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకుందాం. మనం వాటర్ కానీ ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ చికెన్ ముక్కలకి ఉన్న తడి దీనికి సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మనం ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకుందాము. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకి ఈ పిండి మసాలాలు అన్నీ కూడా మనకి చికెన్కి ఈ విధంగా పెట్టేస్తాయి. ఇలా ఉండటం వలన మనకి ఒక విధంగా చెప్పాలంటే కేఎఫ్సి చికెన్ ఎట్లా మనకి క్రంచీగా ఉంటుందో ఆ విధంగా వస్తాయన్నమాట. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఇంట్లో తయారు చేసుకుని చేసి చూడండి. మీకు ఏ విధంగా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క చికెన్ ముక్కని ఈ ఆయిల్లో వేసి దోరగా వేయించుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. స్టవ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఆయిల్ కాగేంతవరకు అలా ఉంచుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, మనకి చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, సరిపోతుంది. చూసారా, స్పైసీ క్రంచీ చికెన్ పకోడీ మనం ఈజీగా మన ఇంట్లోనే చేసుకొని మన వాళ్ళకి మన చేతులతో పెట్టుకోవచ్చు. వాళ్ళ యొక్క మార్క్స్ అన్నీ మనం కొట్టేయచ్చు, మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. నేను చెప్పిన విధంగా ఈ విధంగా తయారు చేసి పెట్టండి, టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చూసారు కదా ఎలా క్రిస్పీగా కనిపిస్తుందో. ఇప్పుడు చూడండి, నేను ఇలాగా
తుంపితే ముక్క కూడా ఎలా మెత్తగా మీకు కనిపిస్తుందో, లోపల ముక్క అంతా కూడా ఇలా మెత్తగా ఉంటుంది, పైనంతా కూడా క్రంచీగా ఉంటుంది. మంచి డెలీషియస్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.